ఈసారి ఇక్కడ విజయవాడలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? విజయవాడ కాదు, ఏపీలో, ఏపీలో విజయవాడలో మూడు పార్టీలు కలిసి అధికారంలోకి వస్తుంది. ఎందుకని? మూడు పార్టీలు కలిపితే ఓట్లు సేలవు కదా. మూడు పార్టీలు కలయిక వల్ల మూడు పార్టీల్లో ఉన్న సానుభూతి పనులు పార్టీ మూడు పార్టీలు కలిపి ఒక పార్టీకి ఓటేస్తారు కాబట్టి మూడు పార్టీలు కలిసి. అంటే వైసీపీ పరిపాలన ఇక్కడ బాగాలేదంటారా? బాగానే ఉంది, కొద్దిగా అది ఓట్లు గీట్లు బాగా చండాలంగా ఉన్నాయి. ఆ అసంతృప్తి ఉంది జనవల్ల. వ్యక్తిగా మంచి వ్యక్తి గెలవచ్చు. మరి ఆయన వైసీపీలోకి పోయారు కదా, మరి ఈసారి మరి వైసీపీ వస్తుంది, ఆయన గెలిస్తే వైసీపీ వస్తుంది కదా అధికారంలో? వైఎస్ఆర్సీపీ 5 సీట్లు గెలిచింది, పోయింది సార్. మళ్ళీ తెలుగుదేశంలో ఉండగా నాన్నగారు ఎలా గెలిచాడు ఎంపీగా, అలా క్రాస్ ఓటు జరిగింది. అంటే వ్యక్తిని చూసి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా? పార్టీని చూసి వేస్తారా, వ్యక్తిని చూసి కూడా క్రాస్ ఓటు జరిగింది. నాన్నగారికి వచ్చేటప్పటికి క్రాస్ ఓటు జరిగింది. నాన్నగారు తెలుసు కదా, విజయవాడే కదా, మరి ఆయన ఇంటికాడికి పోతే ఎలా స్పందిస్తారు మామూలుగా? మన పెద్దగా పరిచయం అంటే పరిచయం ఉండగానే మా ఆఫీస్ వరకే ఉంటాం, హౌస్ కాడికి వెళ్ళాం. అంటే ఆఫీస్ కాడికి పోయినా కూడా ఆఫీస్ కాడికి వెళ్తే శుభ్రంగా వచ్చిన వాళ్ళు భోజనాలు పెడుతున్నాడు, శుభ్రంగా చూస్తున్నాడు. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆఫీసులో భోజనాలు పెట్టి సక్రంగా చూసి ఒకవేళ ఛార్జీలు లేకపోతే వాళ్ళ ఛార్జీలు ఇచ్చి కూడా పంపిస్తారు. వ్యక్తి మంచి వ్యక్తి, మంచి వ్యక్తి. సరే, మరి అదే మళ్ళీ ఈసారి టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చారు కాబట్టి అందుకనే క్రాస్ ఓట్ జరిగిద్దని చెప్తున్నాను నేను. ఓకే, క్రాస్ ఓట్ జరిగింది. సరే, మన స్టేట్ వైజ్గా చూసుకుంటే రాష్ట్రం వైజ్గా మూడు పార్టీలు వస్తాయంటున్నారు, మరి మూడు పార్టీలు ఏకమవడానికి కారణం ఏమనుకోవచ్చు మనం? మూడు పార్టీలు ఏకమవడానికి కారణం ఏముంది, ఒక పార్టీ అయితే వైఎస్ఆర్సీపీతో ఇది తీయకుండానికి కొంచెం ఇదైంది దాని కాబట్టి మూడు పార్టీలు కలక వల్ల మూడు పార్టీల వల్ల గెలిచింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీకి వెళ్తారు, ఎమ్మెల్యేగా వచ్చి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. మరి వైసీపీ వాళ్ళు ఈసారి 175 కొట్టాలంటున్నారు కదా, కొడతారా? ఎవరైనా అంటారు, ఏ పార్టీ వాళ్ళు అయినా అంటారు, అది అనకపోతే రాజకీయం అవ్వదు. అట్లా అనాల, అంతేనే రాజకీయం. పార్టీలో ఉన్న విధానం, నాయకత్వంలో ఉన్న విధానం, గెలుస్తా నేను గెలుస్తా అనిగా పోటీ చేసేది ఎవరి కాళ్ళు, ఎవరు గెలుస్తారనేది జనం చెప్పాలి, జనం ఓటు వేసే దాన్ని బట్టి ఉంటుంది. 2019లో వైసీపీ గెలిచింది కదా, ఇక్కడ హామీలు ఇచ్చింది కదా, అభివృద్ధి చేస్తాం, ఇది చేస్తాం, అన్నీ చేసి ఇచ్చిన హామీలని నెరవేర్చింది. హామీలు అంటే నవరత్నాలు పెట్టింది, నవరత్నాల్లో హామీలు మాత్రం అమలు పరిచింది. రోడ్లు చండాలం అయిపోయినాయి, రోడ్లు కోతులు గీతులు, లారీలు పడిపోవటం, బైకులు పడిపోవటం, జనం చనిపోవటం కూడా జరుగుతుంది. ఏంటి అభివృద్ధి లేదు, జనానికి డబ్బులు పంచుతున్నాడే కానీ అభివృద్ధి అనేది ఏపీలో లేదు. Please like and subscribe Eagle Andhra.